24 ఫ్రేమ్స్లో ఒక్కొక్క విభాగానికి సంబంధించిన ఒక వ్యక్తిని పరిచయం చేస్తాం. ఇవాళ ఒక 6-7 క్రాఫ్ట్స్కి సంబంధించిన ఒకే వ్యక్తితో ఇంటర్వ్యూ చేయబోతున్నాం మేము. 1973లో ఇస్రో ఎక్స్పెరిమెంట్స్ అని సోమాజి కూడా స్టూడెంట్ చేసేవారు. అంటే ఆల్రెడీ ఉన్న కొన్ని ప్రోగ్రామ్స్కి డబ్బింగ్ అవన్నీ ఇంకా లోకల్గా చెప్పేవాళ్ళు అన్నమాట, నేను మా బ్రదర్స్ ఇద్దరు. దూరదర్శన్ ప్రదీప్ గారు ఇద్దరు చొచ్చుకు వెళ్ళిన సమయం ఒకటే. అవునమ్మా, అప్పట్లో యాంటీనా ఉన్న ఇల్లు అంటే మన కస్టమర్ అన్నమాట. సో ఆ ఇంట్లోకి ఇలా వెళ్ళి బెల్లు కొట్టా, కొట్టంగానే ఆయన ఎవరో వచ్చి తలుపు తీశారు. సార్, మీరు మా సీరియల్ వస్తుందండి, టెలికాస్ట్లో అవుతుంది, నేను ఒక్కసారి చూడొచ్చు సార్. రెండు అదేమన్న మాటలు లోపల తీసుకెళ్తే లోపల 100 మంది కూర్చున్న సీరియల్ చూస్తే ఏం థ్రిల్ చెప్పండి మీరు. ఆ సీరియల్ చూస్తే వాళ్ళందరూ నన్ను ఇలా చూసి రాత్రి 12 దాకా అక్కడే ఆపేసి కెమెరాలు తెప్పించుకుని ఫోటోలు తీసి నాకు డిన్నర్ హోస్ట్ చేసి పంపించారు. ఎవరిని పిలిపించిన దూరదర్శన్ మాకు ఒక మాతృ సంస్థ లాగా అనేది తల్లమ్మ తల్లి. మీరు ఏం చెప్పినా అవన్నీ దూరదర్శన్లో ఎప్పుడప్పుడు ఆచరించలేదు. ఎవ్వరైనా అడగండి, హింస చూపించకూడదు, దూరదర్శన్ ఎప్పుడు హింస చూపించలేదు. సమాజానికి వ్యతిరేకమైంది ఒక్కటి కూడా చూపించకూడదు, దూరదర్శన్లో ఎప్పుడు చూపించలేదు. ఫేక్ న్యూస్, టోటల్ వాల్యూ బేస్డ్ ఆర్గనైజేషన్.